సీఎం కేసీఆర్ చాణక్య నీతిని ఫాలో అవుతున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి విమర్శించారు. ఈ కాలంలో చాణక్య నీతి చర్యలు తెలంగాణలో పని చేయవన్నారు. ఒక పెద్ద ఇష్యూను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ మరో సమస్యను క్రియేట్ చేస్తారని మండిపడ్డారు. తమ కార్యక్రమాలను అడ్డుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటామంటున్న మల్లు రవితో మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్. భూపాలపల్లి నియోజకవర్గంలో ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టినటువంటి రచ్చబండ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ప్రస్తుతం మల్లరావు గారు, ఈరోజు జరగబోయే కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటిది? దాన్ని పోలీసులు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? ఈరోజు మహబూబాబాద్ జిల్లా అక్కడ జప్రామ్ నాయక్ అని ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు. 317 జీవో ఇవ్వటం వల్ల ఆయన స్థానికతను పట్టించుకోకుండా ములుగు జిల్లాకు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. దాన్ని భరించలేక హార్ట్ అటాక్తో ఆయన చనిపోయాడు. అంటే ఈ హత్య ప్రభుత్వ హత్య కిందనే మేము చూస్తున్నాం. ఆ కుటుంబాన్ని పరామర్శించాలని రేవంత్ రెడ్డి గారు ఈరోజు అక్కడ పోవాలనుకున్నారు. అంటే టీచర్స్ ఈ 317 మీద దాదాపు వారం రోజుల నుంచి పెద్ద ఉద్యమం చేస్తున్నారు. దానికి సంఘీభావం రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా సంఘీభావం తెలియజేసింది. అక్కడ పోతున్నారంటే రాత్రికి రాత్రి 2 గంటల నుంచే పోలీసులంతా చుట్టూ లోనకే వచ్చి నిలబడేటటువంటి పరిస్థితి దేనికి వచ్చింది? కాంగ్రెస్ పార్టీని ఏమైనా నక్సలైట్ పార్టీయా, నిషేధించబడ్డటువంటి పార్టీయా? కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. అటువంటి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయటం అంటే ఇది తీవ్రమైనటువంటి అణిచివేతకి నిదర్శనం. ఇదే రకంగా అణిచివేత కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో 2-3 రోజుల కిందట కూడా జగిత్యాల మన ఇక్కడ ఎర్రవల్లి పోవాలన్నప్పుడు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అది ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ. మరి ఈ రకంగా ఎక్కడికి పోయి ప్రజలతో సంఘీభావం? మొన్న రైతులు కలిసి రావడానికి పోయేటప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరు టీచర్ చనిపోయారంటే వారిని పలకరించి రావడానికి పోయి పోవాలంటే ఇప్పుడు అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? నేను ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఊరిక చేతులు కట్టుకుని కూర్చుంటారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఆ నాయకులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకోవాలనేటటువంటి పిలుపు మేము ఇస్తున్నాం. ఎందుకంటే మీరు మమ్మల్ని ఇక్కడ అడ్డుకుంటే మేము మిమ్మల్ని క్షేత్రంలో అడ్డుకుంటాం. ఇదే టైంలో ఇది రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ పక్కదారి పక్కదారికి వెళ్ళిపోతుంది. వరి కొనుగోళ్ళ విషయంలో కావచ్చు, అంటే గతంలో ఇటు కాంగ్రెస్ తరఫున మీరు ధర్నా చేశారు, అటువిధంగా బీజేపీ వాళ్ళు ధర్నా చేశారు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్రం మీద ధర్నా చేసింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ యొక్క 317 జీవో ఇష్యూతో ఈ ఇష్యూ పక్క పోతుందని చెప్పని కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి దీని మీద ఒక ఇష్యూ పక్కన పెట్టడానికి ఇంకొక ఇష్యూని తీసుకొని వస్తాం అనేది పాతకాలంలో చాణిక్యుడు కాలంలో ఉన్నటువంటి రూలు. ఇప్పుడు ఆ రూల్ లేదు. ఏ ఇష్యూకి ఆ ఇష్యూ ప్రజల దృష్టిలో ఉంది. ఒక పక్కన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఇంకో పక్కన టీచర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చాణిక్యుడు ఏం చెప్పాడంటే ఒక గీతని చిన్నగా చేయాలంటే దానికంటే పెద్ద గీతను గీస్తే చిన్న గీత అయిద్దని. అది ఇక్కడ వర్తించదు. ఇక్కడ ప్రతి సమస్య యాడ్ అవుతుంది. ఒకటి పక్కన 0 పెడితే 10 అయిద్ది, 10 పక్కన ఇంకో 0 పెడితే 100 అయింది, ఇంకో 0 పెడితే 1000 అయింది, ఇంకో 0 పెడితే 10,000, అదే రకంగా 100,000 దాకా పెరిగిపోద్ది. అది మేము 0 కదా అని అనుకుంటున్నాడు ఆయన. అది తప్పు. ఇవాళ ప్రతి సమస్యని పరిష్కరించలేక పోలీసులతో ఆ సమస్య ప్రజల ముందులో పోకుండా చేయాలనే ఆలోచనే తప్పు. అదే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, అదే రాజ్యాంగానికి వ్యతిరేకం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు, రేపు పొద్దున రేపు ఏ చేసే కార్యక్రమాన్ని మీ పోలీసులు అడ్డుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు, ఎట్లా ఫేస్ చేస్తారు? వాళ్ళు ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎదుర్కొనే కార్యక్రమం చేస్తే ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వాళ్ళందరినీ ఎదుర్కొనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే కార్యక్రమం టేకప్ చేస్తుంది.
తాము చేపట్టిన ఏ కార్యక్రమమైనా పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకుంటుంది కాబట్టి ఇక టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టేటువంటి పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా అడ్డుకుంటామంటున్నారు మల్లి రవి గారు. కెమెరా పర్సన్ మహేష్ బ్రహ్మజీ ప్రైమ్ నైన్ న్యూస్ హైదరాబాద్.